ఏజెన్సీ ప్రాంత హక్కులను కాలరాస్తున్న జీవో నెంబర్ 317 సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ వివేకానంద సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దర్శనం చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కెలోత్ సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సర్దుబాటు జీవో 317 వల్ల ప్రాంతంలోని గిరిజన ఇతర కులాల వారికి ఉపాధ్యాయులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డిమాండ్ చేస్తా ఉంది ఎందుకు ఈ జియో నెంబర్ ని రద్దు చేయాలంటే ప్రభుత్వం నిర్దాంశంగా ఈ రోజు బదిలీల పేరుతోటి స్థానికంగా ఉన్నటువంటి టీచర్లకు అన్యాయం జరుగుతుంది. ఏదైతే గిరిజన ప్రాంత విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి కనీసం ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఈ 2 నెలల కాలంలోనే విద్యా సంస్థలు ప్రారంభమై ఈ 2 నెలల కాలంలోనే ఉద్యోగ బదిలీల కార్యక్రమం చుట్టుముట్టింది. మేము చెప్తా ఉన్నాం ఇంకో 2 నెలల్లో ఏదైతే 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉన్నాయో ఆ యొక్క పరీక్షలో విద్యార్థులు ఫెయిల్ అయ్యే కారణం ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ బదిలీల కార్యక్రమం చేస్తే ఇన్ని రోజులు బోధించినటువంటి టీచర్లు వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ స్థానంలో కొత్త మంది ఉపాధ్యాయులు వస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పే పాఠాలు వాళ్ళు చెప్పే పాఠాలు పిల్లలకి అర్థం కాక విద్యార్థులు నష్టపోవడానికి కారణం ఉంది. అందుకనే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ను రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే బదిలీలు ఉందో ఈ బదిలీలని సమ్మర్లో చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ యజ్ఞం చేయడం జరిగింది. ఈ యొక్క జియా నెంబరు 317ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను భూమి గుడి విద్యార్థులను భూమి గుడి అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.